ఆకులు. ఈ పేరు మీకే కాదు, నాకు కొత్తగానే అనిపించింది. ఇలాంటి టీ కూడా ఉంటుందా అన్న డౌట్ మనకు రావడం సహజం. ఇది అచ్చం కొత్తిమీరలా కనిపించే ఆకుల టీ. కానీ కొత్తిమీర, పార్స్లీ రెండూ ఒకటి కాదు. అసలు పార్స్లీ ఆకులు మనకు బయట దొరికే అవకాశాలు తక్కువ. కానీ కొత్తిమీర, పార్స్లీ ఆకులకు సంబంధమే లేదు. ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పార్స్లీ ఆకులు మనకు బయట దొరకవు కాబట్టి ఈ ఆకులను మనం ఉపయోగించాలంటే టీ పొడి, టీ బ్యాగ్స్ వంటివి సూపర్ మార్కెట్లోనూ, ఆన్లైన్ స్టోర్లోనూ దొరుకుతాయి. వీటిని పొడి కొట్టుకుని టీ తయారు చేసుకుని తాగితే వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకులలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ మరియు మరమ్మత్తు కోసం పోషకాలు అవసరమైన కణాలకు ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తాయి. పార్స్లీ టీలో విటమిన్ సి మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు పోషకాలు కూడా శరీరం ఐరన్ను గ్రహించడంలో సహాయపడతాయి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పార్స్లీ టీ పొడి వేయాలి. 5 నిమిషాల పాటు సిమ్లో మరగనివ్వాలి. ఆ తరువాత ఫిల్టర్ చెయ్యాలి. ఇప్పుడు ఆ పార్స్లీ టీలో అర స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. ఈ టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ టీని రోజు 2 సార్లు తాగుతూ ఉంటే బయటకు తెలియకుండా లోపల మన శరీరంలో చెడు కొవ్వు అలా అలా కరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకే మనం బరువు తగ్గగలమని పరిశోధకులు చెబుతున్నారు.